ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. వేసవికాలం తీవ్రత బాగా పెరిగింది. బట్టలు ముద్ద ముద్ద అయిపోతున్నాయి. చెమట లీటర్ నుంచి 2 లీటర్ల వరకు అందరికీ కారిపోతూ ఉంది. ఈ చెమట ద్వారా మనలో ఉండే లవణాలన్నీ చెమట రూపంలో బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకని రక్తములో నీటి శాతము తగ్గుతూ ఉంటుంది. రక్తములో ఉండే లవణాల శాతము ఎక్కువగా చెమట రూపంలో బయటకు పోతూ ఉంటాయి. ఈ పోయిన లవణాలన్నింటినీ నీటి అంతటిని రిప్లేస్ చేయాలి. సమ్మర్లో కూడా కాస్త మనకి ఎనర్జీ ఎక్కువ కావాల్సి వస్తుంది. అందుకని ఈ ఇన్స్టెంట్ ఎనర్జీని ఇవ్వాలి, వాటర్ కంటెంట్ని రిప్లేస్ చేయాలి, మినరల్స్ని రిప్లేస్ చేయాలి. వీటిని దృష్టిలో పెట్టుకుని డాక్టర్లందరూ కూడా చాలామంది ప్రికాషనరీగా కదా, కళ్ళు తిరగకుండా, కింద పడిపోకుండా, వడదెబ్బ తగలకుండా, సెలైన్లు పెట్టించుకుని హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సిన స్థితి రాకుండా ఉండాలంటే మినరల్ డ్రింక్ అని ఒకటి చెప్తూ ఉంటారు. అదే గ్లాసు నీళ్ళల్లో 5-6 స్పూన్లు పంచదార వేసుకుని అంత ఉప్పు కలుపుకొని తాగమంటారు. ఇది అందరూ చెప్పే విషయమే. చాలామంది కూడా ఉప్పు పంచదార నీళ్లు వేసవికాలంలో తాగుతూ ఉంటారు. ఈ రెండు దాహాన్ని పెంచేవి, దాహాన్ని తీర్చేవి కాదు. 2 వైట్ పాయిజన్స్ లోపలికి ఎక్కువ పంపిస్తున్నాం సమ్మర్ అని చెప్పి. అందుకని 1 వైట్ పాయిజన్ సాల్ట్, 2 వైట్ పాయిజన్ షుగర్. ఒక సమస్య నుంచి మనం బయటపడటానికి కొత్త సమస్యలు సృష్టించే వాటిని జంటగా కలిపి త్రాగటం బదులుగా, అంటే డాక్టర్లకి ఈ రెండే తెలుసు కాబట్టి అవే చెప్పారు. అది సామాన్యులందరికీ అది సరిపోతుంది. కానీ హెల్త్ కాన్షియస్ ఎవరికన్నా ఉంటే, ఆరోగ్యంగా ఉండాలి, నాకు కొత్త సమస్యలు రాకూడదు, ఉన్న సమస్య తగ్గాలి సమ్మర్లో, దీనికి ఆల్టర్నేటివ్ ఉండదా అంటే ఉంది. అలాంటి బెస్ట్ ఆల్టర్నేటివే ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తూ మంచి మినరల్స్ని ఇచ్చే న్యాచురల్ డ్రింక్ నేను ఒకటి చెప్తాను. దీనివల్ల అసలు సైడ్ ఎఫెక్ట్స్ రావు, ఎనర్జీ అద్భుతంగా వస్తుంది, మొత్తం మినరల్స్ రిప్లేస్ అయిపోతాయి, వాటర్ రిప్లేస్ అవుతుంది, దాహం తీరుతుంది, దాహం పెరగదు మళ్ళీ. అలాంటి అద్భుతమైన డ్రింక్ మీరు ఎలా తయారు చేసుకోవచ్చు అంటే, మీరు ఈ సమ్మర్లో మార్కెట్లో చెరుకు రసం అమ్మే బండి దగ్గర కాస్త ఎక్కువ మొత్తం తీసుకుంటున్నాం కదా, ఐస్ వేయకుండా ఇమీడియట్గా అప్పటికప్పుడు ఎక్కువ కావాలి కానీ కాస్త రేటు తక్కువలో మాట్లాడి తీసుకోండి. 3 లీటర్ల చెరుకు రసం అన్న తెచ్చుకుని 2-3 లీటర్లు ఇంట్లో పొయ్యి మీద పెట్టేసి మీరు దాన్ని 50% అయ్యే వరకు మరిగించండి. ఇప్పుడు 1 లీటర్ చెరుకు రసం అనుకోండి, 1/2 లీటర్ అయ్యే వరకు, 2 లీటర్లు తెచ్చుకుంటే 1 లీటర్ అయ్యే వరకు మరిగించండి. అంటే కొద్దిగా 400 ml 500 ml వరకు మరిగి తగ్గితే చాలు, అందులో నీటి శాతం తగ్గిపోతుంది అన్నమాట. ఈ చెరుకు రసములో ఉండే నీరు తగ్గిపోతుంది, చెరుకు రసములో ఉండే లవణాలు, ఎనర్జీ, విటమిన్స్ ఇవి చాలా వరకు ఉంటాయన్నమాట. మెయిన్ మినరల్స్ అన్నీ డ్యామేజ్ కావు, అందుకని బెల్లం ఉప్పగా ఉంటుంది. ఎందుకంటే లవణాలన్నీ కాన్సన్ట్రేటెడ్గా దగ్గరకు వస్తాయి అన్నమాట నీటి శాతం పోయేసరికి. అందుకని ఇలా మరిగిన చెరుకు పానకం 2 లీటర్లు మరిగిస్తే 1 లీటర్ అయిందనుకోండి సుమారుగా. దీన్ని మీరు చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకు ఉంచుకోండి, బయట పెట్టినా ఉంటుంది పోదు. ఇలాంటి దాన్ని బాగా అంటే న్యాచురల్, ఇంకెక్కువ బెల్లం అయితే పంచదార అయితే ఎన్నో గంటలు ప్రాసెస్ చేయాలి, హై హీట్కి గురి చేస్తారు కాబట్టి మనకు నష్టం వస్తుంది, కఫాలు ఇమ్యూనిటీ డౌన్ అవుతాయి, శ్లేష్మాలు ఎక్కువ తయారవుతాయి, అలర్జీస్ వస్తాయి. అదే చెరుకు రసం అనుకోండి, 1/2 అవర్ పొయ్యి మీద పెడితే నీటి శాతం తగ్గుతుంది, వాల్యూస్ ఎక్కువ పోవు. కాబట్టి ఈ చెరుకు పానకాన్ని ఫ్రిడ్జ్లో ఉంచుకోండి. ఈ మినరల్స్ బాగా రావాలంటే నేచర్ ఇచ్చిన మినరల్ డ్రింక్ కొబ్బరి నీళ్ళు. అందుకని ఇలాంటి సీజన్లో 1 కొబ్బరి బండం 200 ml ఉండేది కొనుక్కోండి. చక్కగా కొబ్బరి నీళ్ళు గ్లాసులో పోసుకోండి, 200-300 ml వాటర్ని. అందులో ఈ చెరుకు పానకం 3 స్పూన్లు 2 స్పూన్లు 4 స్పూన్లు మీ ఎనర్జీకి తగ్గట్టు కలుపుకోండి, దీన్ని త్రాగండి. ఈ చెరుకు పానకం అంటే మామూలుగా మీకు చాలా తక్షణ శక్తిని ఇచ్చేస్తుంది, ఇమీడియట్గా బ్లడ్లోకి వెళ్ళిపోతుంది. సాల్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి చెరుకు పానకంలో, అందుకని మంచి టేస్ట్ ఉంటుంది చెరుకు పానకం. కొబ్బరి నీళ్ళు అంటారా, ఒక సెలైన్ బాటిల్ ఎలా ఉంటుందో అన్ని విటమిన్స్ మినరల్స్తో, అంటే బాడీకి కావాల్సిన బ్లడ్లో కావాల్సిన ఫ్లూయిడ్స్ అని ఎలక్ట్రోలైట్స్ అన్నింటినీ ఎట్లా కలిగి ఉంటుందో కొబ్బరి నీళ్ళు ఈక్వల్ టు సెలైన్ వాటర్. కాబట్టి 1 కొబ్బరి బండం నీళ్లు న్యాచురల్గా దాన్ని తీసుకుని అందులో చెరుకు పానం కలిపితే ఇది ఎనర్జీకి, అది మినరల్స్కి. ఇందులోనే ఉంటాయి చెరుకు పానకంలో మినరల్స్, కానీ ఇంకెక్కువ కొబ్బరి నీళ్ళలో ఉంటాయి. ఈ రెండింటి కాంబినేషన్ మీకు వాటర్ రిప్లేస్ చేస్తుంది,
డిహైడ్రేషన్ తగ్గించేస్తుంది, మినరల్ లాస్ని కంప్లీట్గా రికవర్ చేస్తుంది, ఎనర్జీని బాగా ఇచ్చేస్తుంది న్యాచురల్గా. అందుకని ఇది చాలా చాలా బాగా టేస్ట్గా ఉండే బెస్ట్ ఐటెం లాగా, ఈ సమ్మర్ స్పెషల్ డ్రింక్ లాగా మీరు చేసుకోండి, పిల్లలకి ఇవ్వండి, ఇంట్లో ముసలివాళ్ళకి ఇవ్వండి, ఎవరికి ఇచ్చినా దీనివల్ల నష్టమేం ఉండదు, లాభాలే లాభాలన్నమాట. అందుకని మార్కెట్లో సమ్మర్ స్పెషల్ డ్రింక్స్ అని డబ్బులు ఖర్చు పెట్టి అలాంటి వాటి ద్వారా ఇమ్యూనిటీ డౌన్ చేసుకుని లేని ఇబ్బందులు కొత్తవి తెచ్చుకునే కంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా, ఇన్ఫెక్షన్స్ రక్షిస్తూ మినరల్ లాస్ని ఎనర్జీ లాస్ని కవర్ చేసే ఈ న్యాచురల్ డ్రింక్ని మీరింట్లో చేసుకు త్రాగుతూ అందరికి ఇస్తారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.